రిక్రూట్మెంట్ కోసం చాలా మంది ఒక వీడియో తీయమంటున్నారు సార్ లాంగ్ వీడియో చెప్పండి షార్ట్ మాకు అర్థం కావట్లేదు లాంగ్ వీడియో చేయండి అనేసి మంది రిక్వెస్ట్ చేస్తుంటే లాంగ్ వీడియో చేయడానికి రెడీ అయ్యే హా ఇస్ హెచ్ఆర్ కుమార్ సినా ఫ్రమ్ వైజాగ్ నేను మైండ్ గ్రాప్ సొల్యూషన్స్ మైండ్ గ్రాప్ సొల్యూషన్ కూకట్పల్లి హైదరాబాద్ బెంగళూరు భువనేశ్వర్ పూణే చెన్నై ఈ బ్రాంచెస్కి నేను హెచ్ఆర్గా పనిచేస్తున్నాను సిన్స్ ఆల్మోస్ట్ ఆఫ్ త్రీ ఇయర్స్ నా కంపెనీ కాకుండా నేను బయట కూడా రిక్రూట్మెంట్ చేస్తాను యాజ్ ఎ పార్ట్ టైమ్ చాలా కంపెనీస్కి నేను రిఫరెన్స్ చేస్తూ ఉంటాను కన్సల్టెన్సీస్కి కంపెనీస్కి ఆన్ బోర్డింగ్ చేస్తూ ఉంటాను సో యాజ్ ఏ మై ఫుల్ టైమ్ మీన్స్ రిక్రూట్మెంట్ నేను జస్ట్ ఆడుతూ పాడుతూ చేసేది యూట్యూబ్ నేను అది యూట్యూబ్ ఫుల్ టైమ్ కాదు నిన్న మన క్లిక్ అయింది మన పలు ప్రశ్న దయవల్ల సో యూట్యూబ్ ఇస్ నాట్ మై ఫుల్ టైమ్ యాజ్ ఐ వర్కింగ్ యాజ్ నాకు పేర్లోనే హెచ్ఆర్ కుమార్ అంటే మీకు అర్థం అయిపోతాయి హెచ్ఆర్ యాజ్ అూమన్ రిసోర్స్ ఈజ్ ఏ ఏదో కంపెనీలో తన రిక్రూటర్ అనేసి సో కమింగ్ టు ద పాయింట్ ఈ జాన్ టెన్త్ అండ్ ట్వెల్త్ బిఫోర్ సంక్రాంతి హాలిడేస్ ఐమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ కాస్త గమనించండి నా మాటలు మీ కెరీర్ బాగుంటుంది గమనిస్తే ఫ్రెషర్స్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ పాస్అట్ అయిన వాళ్ళ పిల్లలు కాస్త గమనించండి మీరు జాన్ టెన్త్ టు ట్వెల్త్ లోపల మీరు ఏదో కంపెనీలోని ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే యూ విల్ బిన్ సేఫ్ జోన్ ఎందుకు అంటున్నానంటే అన్ని చోట్ల సెలవు ఇచ్చేస్తారు హాలిడేస్ హెచ్ఆర్ రిక్రూటర్స్ ఉండరు ఒక వన్ వీక్ టెన్ డేస్ హాలిడే తీసుకుంటారు ప్రతి ఒక్కరు ఊరు వెళ్ళిపోతారు సంక్రాంతి కనుమ అన్నీ మంచిగా ఎంజాయ్ చేసి రిటర్న్ బ్యాక్ అవుతారు మీరు నేను అందరూ ఈ విషయంలో రిటర్న్ బ్యాక్ అయినా ఫెబ్ మంత్లోని వాళ్ళు ఫ్రెషర్స్ ఓపెనింగ్ తీయరు ఎమర్జెన్సీ ఓపెనింగ్స్ ఏదైనా ఉంటే దానికోసం పనిచేస్తారు కానీ ఫ్రెషర్ ఓపెనింగ్స్ తీరు వై బికాస్ మార్చ్ మంత్లో ఇది గమనించండి మార్చ్ మంత్లోని ఫైనాన్షియల్ ఎండింగ్ ఇయర్ అంటే ఆడిట్ టైం ఆడిట్ టైంలోని ఇప్పుడు ఓపెనింగ్ తీసేస్తే మీ మొత్తం అంతా స్టార్టింగ్ ప్రాసెస్ వాళ్ళు చూసుకోవాలి అంత టైం వాళ్ళకు ఉండదు ఫెబ్ మంత్లో మ్యాక్సిమం ఓపెనింగ్స్ తీయరు ఎందుకంటే మార్చ్ ఇస్ ద ఫైనాన్షియల్ ఎండింగ్ ఇయర్ ఆడిటింగ్ స్టార్ట్ అవుతుంది కానీ దానికోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మొత్తం ఆ ఆడిటింగ్ కోసం మొత్తం అంతా చట్టపట్ట లాస్ట్ ఇయర్ అయినా మొత్తం చట్టపట్ట మొత్తం అంతా తీస్తారు ఈ ఈ మూమెంట్లో మీరు ఫెబ్రలో అయితే వేకెన్సీ రాదు మార్చ్లో అంటే అస్సలు ఓపెనింగ్స్ లేవు ఫ్రెషర్స్కి ఎక్కడోక చిన్న చిన్న చిల్లర ఓపెనింగ్స్ మిగులుతాయి ఏప్రిల్ కూడాను ఆడింగు సాగుతుంది మే మంత్లోని అన్ని కంప్లీట్ అయిపోయేగా కొత్త ఫ్రెషర్గా మేము తీసుకుంటామనేసి రిక్రూటర్స్ కానీ వచ్చి ఫ్రెండ్ జావా పైథాను ఆటోక్యాడ్ ఫార్మా నాన్ ఫార్మా ఐటీ నాన్ ఐటీ ఇండస్ట్రియల్ నాన్ ఇండస్ట్రియల్ ఇదంతా ఓపెనింగ్ స్టార్ట్ అయితే టూ మే ట్వంటీ ఫోర్ మేకి టూ ట్వంటీ ఫోర్ బ్యాచ్ వాళ్ళు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిలీవ్ బ్యాచ్ వాళ్ళు కూడా రిలీవ్ అవుతున్నారు ఆ టైంకి మే మంత్లోనే హాట్ కేక్ మీకు ఐడియా ఉంది కదా బేకరీలోని హాట్ కేక్ ఆడుతారంటే ఇప్పుడు ఇప్పుడు పోయిన ప్యా ఏమంటారు అది ఏదో ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది దాని నుండి బయటకు వస్తుంది కదా ఓవర్ నుండి ఎస్ ఓవర్ నుండి బయటకు వచ్చే హాట్ కేక్కి డిమాండ్ ఎక్కువ త్రీ ఫోర్ డేస్ బిఫోర్ కేక్ చేసిన దానికి డిమాండ్ ఉంటుంది హాట్ కేక్ ఎప్పుడైనా డిమాండ్ ఎక్కువ వై బికాస్ ఫ్రెష్ కేక్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడే ఫ్రెష్ బయటకు వచ్చారు ఇప్పుడు ఇప్పుడు పాస్అవుట్ అయ్యారు అంటే పుస్తకాల నుండి బయటకు వచ్చి ఉద్యోగం చూసుకుంటున్నారు వీళ్ళకి సబ్జెక్ట్ మ్యాటర్ చాలా గట్టిగా ఉంటుంది ఇప్పుడెప్పుడు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చారనేసి దృష్టి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ మీద అయితే నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ గురుగాలకి ఫ్రెషర్గా ఎవరు హైర్ చేస్తారు చెప్పండి ట్వంటీ ఫోర్ బ్యాచ్ మొత్తం ఖాళీ అయిపోయాక ఏదైనా ఆక్తోక్ కరియపాక్ లాంటి వేకెన్సీ ఏదైనా మిగిలి ఉంటే అప్పుడు త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ వాళ్ళు పిలుస్తారు వీళ్ళు ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ వాళ్ళు ఎందుకు మిగిలి ఉన్నారు తెలుసు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రెడీ అవుదాం డిగ్రీ తర్వాత కాంపిటీవ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదాం అని త్రీ ఫోర్ ఇయర్స్ వేస్ట్ చేస్తారు ముందరంతా ఇంకా దారుణంగా నాకు అదే కావాలని కూర్చుంటారు వాళ్ళు అది వాళ్ళ దొరకపోయి ఏదో దానిలో దూరుతారు కొందరు ఎడ్యుకేషన్ గ్యాప్ వల్ల కొందరు ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొందరు ఫైనాన్షియల్ ఇష్యూ ఇష్యూస్ వల్ల కెరీర్ గ్యాప్ ఎడ్యుకేషన్ గ్యాప్ వస్తుంది సో ఎవరిదా రీజన్ కానీ మీ ఏమంటారు మీ పాస్అట్కి విలువ కావాలంటే టెన్త్ అండ్ ట్వెల్త్ జాన్ బిఫోర్ ఏ రిక్రూట్మెంట్ చేసుకోండి లేదంటే కష్టంలో వెళ్తారు అది మాత్రం గ్యారంటీ ఐఎమ్ టెలింగ్ యూ ఇది మీ గురించి నేను చెప్తున్నాను వై బికాస్ డెఫినెట్లీ హాట్ కేక్ బయటకు వచ్చిన తర్వాత మీకు డిమాండ్ తగ్గిపోద్ది ఆ టైంలో ఎవరు మిమ్మల్ని తీసుకోరు అనవసరంగా ఇంకొక సిక్స్ మంత్స్ ఆగాసిన ఉంటుంది సిక్స్ మంత్స్ మీరు జాబ్ లేకుండా అర్నింగ్ లేకుండా మళ్ళీ మీ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం లేకపోతే ఏదో చిల్లర్ జాబు ఏదో షోరూంలో ఏదో మాల్లో ఏదో దాంట్లో దూర్పడం అది అది ఒక కెరీర్ అనుకోవడం అదే షోరూంలో బంగారం కొట్లో ఈ షాప్లో ఆ షాప్లో దూరపోవడం ఇదే జరుగుతుంది తప్ప ఇంకా మీకు ఫ్రెషర్గా అయితే ఎడ్యుకేషన్ రిలేటెడ్ హైయర్ చేసే ఇండస్ట్రీ మాత్రం మిమ్మల్ని తీసుకోదు కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎక్కడ పడితే అక్కడ వేకెన్సీ ఉంది మీ ఎడ్యుకేషన్ని మీ క్యారెక్టర్ తగ్గట్టే ఎడ్యుకేషన్ ఉంటే గో సింపులీ గో డోంట్ సిట్ ఎట్ హోమ్ చాలా ఎక్కువసేపు కూర్చుని పోయారు ఇంట్లోని వెళ్ళి ఉద్యోగం తెచ్చుకోండి జాబ్ తెచ్చుకోండి శుభ్రంగా సంక్రాంతి ముందు సంక్రాంతి తర్వాత జాబ్లో చేరండి జాబ్ చేసుకోండి ఫ్రీ అవ్వండి ఫ్యూచర్లో ఇంకేదైనా హైట్ గ్రోత్ కావాలంటే దాన్ని కూడా ప్లాన్ చేసుకోండి బట్ ఫస్ట్ జాయిన్ జాయిన్ సమ్వేర్ ఓకే ద దా థ్యాంక్ యూ సో మచ్ హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా సైనింగ్ ఫ్రమ్ విశాఖపట్నం లవ్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్స్ సారీ వాచింగ్ మై వీడియోస్ లవ్ యూ ఆల్ డే